ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డిగ్రీ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. సో ఈ వీడియోని మనం అది చేసే ముందు మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మొత్తానికైతే డిగ్రీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నాము. మంచిగా రాసి ఉండొచ్చు, మంచిగా రాయకపోయి ఉండొచ్చు, పేపర్ నింపవచ్చు, పేపర్ వదిలేయచ్చు. సో వీటన్నిటిని పక్కబెడితే మనము డిగ్రీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి మనము తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. హవ్ యూ రిటర్న్ వాట్ యూ రిటర్న్ దంతా దేవునికి ఎరిక. సో రిజల్ట్స్ చూసుకుంటే మనము ఎప్పుడైనా ఏ ఎగ్జామ్స్ రిజల్ట్ చూసుకున్నా మనము కనీసం 1 మంత్ ఆర్ 1.5 మంత్ టైం టేకింగ్ తీసుకుంటారు. ఇప్పటికైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కరెక్షన్స్ స్టార్ట్ అయిపోయాయి. సో కరెక్షన్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి సో తప్పకుండా మీ యొక్క రిజల్ట్స్ అనేది వితిన్ 1 మంత్ ఆ 1.5 మంత్లో రిజల్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఇప్పటికే ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, ఫిఫ్త్ సెమ్ ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయడం జరిగింది. వీటి యొక్క కరెక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినని చెప్పాను. సో రిజల్ట్స్ అనేది తొందరగానే వస్తుంది. సో ఎందుకంటే మీకు ఇంకా సెకండ్ సెమ్, ఫోర్త్ సెమ్, సిక్స్త్ సెమ్స్ కూడా కండక్ట్ చేయాలి కాబట్టి సో అవి కూడా మనకి ఎంత టైమో లేదు. వితిన్ 3-4 మంత్స్లో అవి కూడా మనకు కండక్ట్ చేస్తుంటారు, చేసేస్తారు. సో ఎవరైతే సిక్స్త్ సెమ్ ఎగ్జామ్స్ రాస్తారో సో వాళ్ళని తొందరగా కాలేజ్ నుండి మనం వాళ్ళని వెళ్ళగొట్టాలి కాబట్టి సో తప్పకుండా అయితే ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుంటారు. సో ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్ ఎప్పుడు వస్తుందో అని దాని గురించి ఆలోచించడం కంటే సో దాని గురించి ఆలోచించకండి, అది వచ్చే టైంలో వస్తుంటుంది. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి వాటి మీద టెన్షన్ తీసుకోవడం కంటే చిల్ అవ్వడం చాలా బెటర్. సో అవి వచ్చేంత వరకు అప్పటి వరకు మీరు ఏం చేయాలి, ఎంజాయ్ చేయండి. రిజల్ట్స్ వచ్చేంత వరకు చిల్ అవ్వండి, ఎంజాయ్ చేయండి. వీటితో పాటు మీ రాబోయే ఎగ్జామ్స్ కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి రాస్తారని ఆశిస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మీ డిగ్రీ ఎగ్జామ్స్ సంబంధించిన ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ ఎగ్జామ్ సెమ్ సంబంధించిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ వితిన్ 1 మంత్లో వస్తుంది కాబట్టి సో అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే తప్పదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.